ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారాస్ హైదరాబాద్. ఈ వచ్చి నైకీ షూ అండి. ఈ షూ ఏంటంటే సార్ వాళ్ళ సిస్టర్ యుఎస్ లో ఉంటారంట, అయితే సార్ కోసం యుఎస్ నుంచి షూ తీసి ఇచ్చారు సార్కి. అయితే సార్ ఏం చేశారంటే ఇంకా ఎక్కువ వాడకుండా ఒక బాక్స్ లో పెట్టారు, ఇక్కడ వెళ్ళినప్పుడు వేసుకుందాం లేని టైప్ లో పెట్టుకున్నారు అనమాట. అయితే అది ఏమైపోయిందంటే హెయిర్ అని నిండిపోయింది అనమాట మొత్తం షూలలో. ఆ రెండు షూలో కూడా ఏమైపోయిందంటే ఒక బుగ్గలా వచ్చేసి లోపల ఇవన్నీ ఏంటంటే కాళ్ళకేసుకున్నప్పుడు ఒక హెయిర్ లాంటిది ఉన్నప్పుడు ఒక స్పాంజ్ లా ఉంటుంది అనమాట. అది ఎప్పటికైనా పాడవద్దని చెప్పి కంపెనీ వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు. అయితే ఈ షోల్ చూడండి మీరు ఎలా ఉందో. ఈ లోపల మొత్తం హెయిర్ నిండిపోయిందండి, ఈ షూలకి మొత్తం హెయిర్ నిండిపోయింది. ఇంకా అది ఎక్కడ పట్టుకున్నా కూడా ఒక పంప్చర్ ట్యూబ్ పంప్చర్ అనేది ఎట్లా ఉంటుందో అట్లా నిండిపోయింది. వేసుకుంటే కంఫర్టబుల్ లేదు. ఇంకా సార్ మన వీడియోస్ చాలా చూసిరంట, చూసి మన మీద నమ్మకంతో తీసుకొచ్చారు ఈ షూ మన దగ్గరికి. నరేష్ గారు ఇది ఏమైనా చేయొచ్చా అంటే సార్ 100% మనం చేద్దాం సార్ అని చెప్పి సార్ ఫస్ట్ విజిట్ చేసినట్టే వాట్సాప్ లో ఫోటోలు పెట్టారు నాకు. పెడితే సార్ మీరు తీసుకురండి, అవుతుంది వరకు చేద్దామని చెప్పాను సార్కి. సార్ ఏం చేశారంటే షూ తీసుకొచ్చారు మన దగ్గరికి. తెచ్చిన తర్వాత నేను పరిస్థితి చూస్తే ఇలా ఉందండి. ఇంకా ఈ సోల్ల గురించి నేను ఒక ఢిల్లీలో ఒక 1 వీక్ ఉండి మొత్తం చూసినానండి, ఇలాంటి సోల్ దొరకలేవు మనకి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రొడక్ట్లు బయట అమ్మరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళ కంపెనీ పేరు ఖరాబ్ కావద్దని చెప్పేసి వాళ్ళు సోల్స్ అనేటివి సేల్స్ పెట్టారు అనమాట. అది ఏమున్నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది వాళ్ళది, ఓన్ తయారు చేసుకుని వాళ్ళే తయారు చేసుకుంటారు. రిబాక్ కానివ్వండి, నైక్ కానివ్వండి, ఇలాంటి ఎన్ని షూస్ ఉన్నా కూడా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని చేసుకుంటారు, తప్పితే ఇలాంటి ప్రోడక్ట్లు బయట అమ్మరు. అయితే మనం ఏం చేసినామంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇంకా ఇలాంటి సోల్స్ కోసమే వెళ్ళండి నేచురల్ చెప్పాలంటే. ఎందుకంటే కస్టమర్స్ మన దగ్గర దూరదూరంకి వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం పెట్టుకున్న నమ్మకానికి మనం 100% సర్వీస్ ఇవ్వాలన్నట్టుగానే మనం మార్కెట్ వెళ్ళినామండి ఢిల్లీకి. అక్కడ ఏమైపోయిందంటే ఆర్డినరీ సోల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కోటీలో షూలు అమ్ముతారు కదా, 350-400-500 షూలు అమ్ముతారు కదా, అట్లాంటి సోల్స్ అనమాట. అవేంటే థర్డ్ క్వాలిటీ సోల్స్ అనమాట. ఆ సోల్స్ పెట్టుకుంటే మనకు ఉపయోగం ఉండదు, అవి థర్డ్ క్వాలిటీ సోల్స్. ఇది వచ్చి పియూ సోల్ అండి. అక్కడ నేను తిరిగినప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి సోల్ ఒకటి మనకు అవైలబుల్ ఉండే మార్కెట్లో తెచ్చుకున్నాం. ఇలాంటి స్టాక్ మన దగ్గర చాలా ఉందండి. ఈ సోల్స్ వచ్చి దీన్ని పియూ సోల్ అంటారనమాట. ఇది కూడా నంబర్1 క్వాలిటీ ఆఫ్ సోల్ అండి. ఇది నమ్మకం చేసుకోవచ్చు, ఇది రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, జిమ్ చేయొచ్చు, ఒకవేళ అవసరం పడే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా ఓకే. ఈ షూ వచ్చి అవుట్పుట్ ఇలా వచ్చింది చూడండి, ఇది 101%. సార్ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే షూ చూసిన తర్వాత, నరేష్ గారు నేను ఎలా అనుకున్నా అయ్యిందండి, కానీ నాకు అలాంటి సోల్ ఉంటే బాగుందని చెప్పారు. అది ఎవరైనా కామన్ అనే మాటనే, ఏదైనా వర్జనాలిటీకి ఎవరికో ప్రిఫరెన్స్ ఇస్తారండి, అది మాత్రం 100% రైట్. ఎందుకంటే మీ స్థానంలో నేను కూడా ఏంటంటే వర్జనల్ గురించి ఎక్కువ ఆలోచిస్తా, కానీ అలాంటి సోల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది వచ్చేసి పైన మొత్తం ఇది వచ్చి ఎలాస్టిక్ టైప్ అనమాట, కాళ్ళకి వేసుకున్నప్పుడు మనకు కంఫర్టబుల్ ఉంటుంది కాళ్ళకి. అందువల్ల దీనికి పడేసుకోలేక సార్ మందిని తీసుకొచ్చారు. తెచ్చినందుకు ఎందుకంటే వర్క్ అనేది అయ్యింది, అది 100% వర్క్ అండి. ఏదన్నా సరే దానికి పేస్టింగ్ వర్క్ ఉంటుంది, స్టిచింగ్ వర్క్ ఉంటుంది, మళ్ళీ ఊడదు. ఇంకా ఇంకోటి ఏంటంటే సార్ పెట్టే డబ్బులకు కూడా హ్యాపీగా మళ్ళీ దానికి మళ్ళీ న్యూ లైఫ్ అనమాట. షూ అనేది న్యూ లైఫ్ అండి. ఇది నేను చెప్తున్నా కదా, ఇది పెట్టే డబ్బులకి మనం చేసే వర్క్కి 100% న్యాయం అండి మనకు. ఎందుకంటే నేను తెచ్చుకోవాలనుకుంటే లోకల్స్ తెచ్చుకుంటా, కానీ తెచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఇంత వాల్యూ ఉండదు. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ